తూర్పు గోదావరి జిల్లా కాకినాడ శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రిలో కంటికి సంబంధించి అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించిన లాసిక్ మంజీర సెంటర్ను జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి సర్వీసులను ప్రారంభించారు. జిల్లా కలెక్టర్గా ఈ కార్యక్రమమునకు హాజరు కావడం తనకు ఎంతో సంతోషకరంగా ఉందని, ఇటువంటి ప్రజాసేవా కార్యక్రమాలు చేస్తున్న శంకురాత్రి చంద్రశేఖర్కు జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, కాకినాడలో ఎక్కడా లేని విధంగా లాసిక్ సెంటర్ సర్వీసులను ప్రారంభించామని, 20 నుంచి 40 సంవత్సరాలలోపు ప్రతి ఒక్కరూ ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. డాక్టర్ చంద్రశేఖర్ గారు చేసింది ఏంటంటే వాటితో ఇదేంతో కూడా కంపేర్ చేయడానికి లేదు. సాధారణంగా మనం కుటుంబ సభ్యులను కోల్పోతే ఒక టైప్ ఆఫ్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ మనం దేవుడి భగవంతుడిని క్లెయిమ్ చేస్తాం, ఎందుకు నాకు ఏ విధంగా జరిగింది అని చెప్పి ఆ సిస్టమ్ పైన ఒక టైప్ ఆఫ్ నెగిటివ్నెస్ డెవలప్ చేసుకుంటాం. అలా కాకుండా దాన్ని టోటల్గా రివర్స్ చేసుకుని ఒక పాజిటివ్ దృక్పథంతో ఇంత కమిటెడ్గా చేయడం అనేది ఇప్పుడు ఇందాక చూపించినటువంటి వీడియోలో కూడా ఎంతో గొప్ప వ్యక్తులు వీరి చేసినటువంటి మంచి పనిని అప్రిషియేట్ చేయడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఇటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఇటువంటి కార్యక్రమాల్లో పబ్లిసిటీ కూడా చాలా అవసరం మనకు. ఎందుకంటే మనల్ని అటువంటి వ్యక్తులు ఉన్నారని తెలిసినప్పుడు ఇంకా 10 మంది కూడా జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంది. మరి నాకు ఇక్కడికి అసలు ప్రథమంగా ఇక్కడికి హాస్పిటల్కి వచ్చి చూడటమే ఒక అదృష్టంగా భావిస్తుంటే, మరి ఈరోజు ఒక కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో ఇక్కడ ల్యాసిక్ లేజర్తో ఐ సర్జరీ కరెక్షన్స్ ఏదైతే చేస్తున్నారో అది నా ద్వారా చేయించడం అనేది ఇంకొక అదృష్టంగా నేను భావిస్తున్నాను. మరి డాక్టర్ చంద్రశేఖర్ గారి లాంటి వ్యక్తులు ఈ జిల్లాలో పుట్టడం నిజంగా కూడా ఈ జిల్లా వాసులందరూ చేసుకున్నటువంటి అదృష్టంగా వారి సేవా కార్యక్రమాలు ఇంకా చాలా చేయాలని చెప్పేసి గత 27 సంవత్సరాలుగా ప్రజా సంక్షేమంలో ప్రజా సేవలో ముందుకు వెళ్తున్నటువంటి కిరణ్ కంటి ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ వంటి చంద్రశేఖర్ గారితో మనం ఉన్నాం. ఈరోజు కాకినాడలో ఎక్కడ లేని విధంగా లాజిక్ సెంటర్ని ఏర్పాటు చేశారు. ఆ యొక్క మిషన్ యొక్క ప్రయోజనాలను, దాని యొక్క అడ్వాంటేజెస్ని సార్ని అడిగి తెలుసుకుందాం. ఈరోజు మా శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రిలో మొట్టమొదటిసారిగా లాసిక్ అనే ఒక కొత్త పరికరాన్ని ఈరోజు ఆవిష్కరించడం జరిగిందండి. ఇది కాకినాడలో మొట్టమొదటిసారి ఇటువంటి పరికరం కంటి చూపు గురించి అందుబాటులో ఉండడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ లాసిక్ మిషన్ మూలంగా కళ్ళజోడ ఉన్న వాళ్ళకి, కళ్ళజోడ అక్కర్లేదు అనుకున్న వాళ్ళకి ఇది లాస్టిక్తో కళ్ళజోడ లేకుండా మనం చేయొచ్చు. ఇది ఎంతోమందికి ఉపయోగపడుతుందండి. కానీ అది చేసుకోవాలంటే వాళ్ళు కనీసం 20 సంవత్సరాలు పైబడిన వాడు అయి ఉండాలి. వాళ్ళకి మటుకు తప్పకుండా ఇది చాలా బాగా పనికొస్తుందండి. ఇందులో మా దగ్గర లేదు, ఇది ఈరోజు రావడం వల్ల మన విశాఖపట్నం నుంచి విజయవాడలో అందరికీ కూడా ఇది అందుబాటులో ఉంటుంది. ఎవరన్నా వచ్చి చక్కగా మా దగ్గర చేయించుకుంటే కళ్ళజోడ లేకుండా వాళ్ళ జీవితాలు గడిచిపోతాయి అన్నమాట. ఇది ఖర్చు అండి, ఇది సుమారు 2 కళ్ళకి కలిపి 40,000 మాత్రమే మేము చేయగలుగుతున్నామండి కాకినాడలోను. ఇదే వేరే చోట్లయితే చాలా ఎక్కువగా కూడా ఉంటుంది. ఇది ముఖ్యంగా ఎవరికి ఉపయోగం అంటే కొన్ని కొన్ని ఉద్యోగాలకి వెళ్ళే వాళ్ళకి, ఆర్మీ పోలీస్ రిక్రూట్మెంట్ వాళ్ళకి ఉన్న యువతకి చాలా ఉపయోగపడుతుంది. అలాగే కొంతమంది అమ్మాయిలు పెళ్ళికి కళ్ళజోడ వద్దనుకున్న వాళ్ళు కూడా ఇది శుభ్రంగా చేయించుకోవచ్చు. దీనివల్ల నష్టాలు ఏమి ఉండవు, కానీ వాళ్ళు కళ్ళజోడ లేకుండా వాళ్ళ పనులను ఎవరు చేసుకుంటే అవకాశం లభిస్తుంది అన్నమాట.